बीसी वाळ्ळु सीएम गा वस्ते बाने उंटुंदी गानी ఈ రాజకీయ నాయకులు బీసీ వాళ్ళని మైనారిటీస్ ని వాడకోవడం తప్ప చేసింది ఏమీ లేదు రంగరంగ బీసీ వాళ్ళని అణగతొక్కేస్తున్నారు ఎలా అంటే బీసీ వాళ్ళకు రిజర్వేషన్ ఇంత కేటాయిస్తాము అంత కేటాయిస్తాము అని చెప్పడం తప్ప రిజర్వేషన్ ఎప్పుడు ఉంటుంది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఉన్నప్పుడు రిజర్వేషన్ ఉంటుంది అన్ని ప్రైవేటైజేషన్ చేసేస్తే ప్రైవేటైజేషన్ చేసిన వాళ్ళు రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు బీసీ వాళ్ళని అణగతొక్కనీకి ఈ ప్రైవేటైజేషన్ చేయడానికి కారణం ముఖ్య కారణం బీసీ వాళ్ళని అణగతొక్కడానికే చేస్తున్నారు బీసీ వాళ్ళకు ఓట్ల గురించి వాడకోవడం తప్ప బీసీ వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు ఈ దేశంలో లేదు రాబోయే కాలంలో కూడా హిందూ ముస్లిం అని వీళ్ళని చిచ్చుబెట్టి ఎప్పుడూ వీళ్ళని మనము ఒక రకంగా మైండ్ డైవర్ట్ చేసేసి వీళ్ళంతటా వీళ్ళే కొట్టుకొని సావాలి వేరే వాళ్ళ గురించి అడగొద్దు అని ఆలోచన తప్ప గవర్నమెంట్కి వేరే ఆలోచన లేదు ఒకవేళ ఆలోచన ఇట ఉండి ఉంటే మన గౌరవనీయుల సీఎం గారు ఫస్ట్ తెలంగాణ వస్తే ఫస్ట్ బీసీ నాయకుల్నే సీఎంగా చేస్తా అన్నారు అది ఎక్కడ అడిగే నాదుడు ఎవరు ఎవరన్నా అడిగితే వాళ్ళని అణగదొక్కేస్తారు అది కాని పని బీసీ వాళ్ళు ఓట్లు ఏదైనా మీరు చూడండి హైఫై సొసైటీస్లో కానీ బ్యానర్ కట్టేవాడు ఉండడు ఓటు వేసేవాడు ఒకవేళ అందరూ ఆధార్ కార్డు ఎలా అవసరమో అందరూ అలాగే ఓట్స్ కూడా వేస్తే గవర్నమెంట్ ఎవరిది అన్నది తెలుస్తుంది 100%కి 100% పోలింగ్ ఎందుకు కాదు 60% పోలింగ్ ఎందుకు అవుతుంది 40 మంది పోలింగ్ వేసేవాళ్ళు ఏఎన్ని వాళ్ళని గవర్నమెంట్ ఎందుకు వాళ్ళని ఎన్కరేజ్ చేస్తుంది రికగ్నైజ్ చేస్తుంది ఉన్నవాళ్ళు ఎప్పుడు పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ రోజు ఎలక్షన్ బూత్ ముందు క్యూస్లో నిలబడి ఓటు వేయరు మిడిల్ క్లాస్ వాళ్ళే వేస్తారు బీసీ వాళ్ళే వేస్తారు మైనారిటీసే ఓట్స్ వేస్తారు మైనారిటీస్ని బీసీ వాళ్ళని అణగతొక్కడానికి ప్రైవేటైజేషన్ అయిపోతే ఎక్కడ రిజర్వేషన్ ఉంటుంది బీసీ వాళ్ళు ఎక్కడి నుంచి పైకి వస్తారు If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.